अनकापल्ली जिला पेंदुर्ति नियोजकवर्गम परिधिलोनी सब्बवरम मंडल में इरवाड माजी एम्मेल्ये पंचकर्ल रमेश बाबू पर्यटिंचारु नेपथ्यंलो माजी एम्मेल्येकु आयन अभिमानुलु पार्टीलकु अतीतंगा आत्मीय पलकरिंपुतो अभिनंदनलतो ముంచెత్తారు సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంకు చెందిన మాజీ సర్పంచ్ బలిరెడ్డి ఎర్రినాయుడు ఇటీవల మృతి చెందారు ఆయన కుమారుడు టీడీపీకి చెందిన బలిరెడ్డి అప్పారావు కుటుంబ సభ్యులను పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు అంతేకాకుండా ఆ గ్రామం మాజీ గ్రామ రెవెన్యూ అధికారి బలిరెడ్డి సత్యం కుమారులు ఇద్దరు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరొకరు గుండెపోటుతో మరణించడంతో ఆయన కుటుంబాన్ని కూడా మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు పరామర్శించారు వారి కుటుంబానికి అండగా ఉంటానని అధైర్యపడొద్దని ధైర్యం నూరిపోశారు పంచకర్ల రమేష్ బాబు ఇరువాడ వచ్చారని తెలుసుకున్న చుట్టుపక్క గ్రామాల ప్రజలు యువకులు ఆయన్ని చూసి పలకరించేందుకు పోటీ పడ్డారు ఎర్నాయుడు గారి మరణం మూడు రోజుల క్రితం తెలియగానే చాలా బాధపడ్డాం ఎందుకంటే గతంలో నాతో కలిసి నేను ఎమ్మెల్యేగా ఆయన సర్పంచ్గా పనిచేసిన సంబంధాలు మాకు ఉన్నాయి అప్పుడు నేను ప్లీనరీ సందర్భంగా విజయవాడ ఉండటం వల్ల రాలేకపోయాను నిన్న మధ్యాహ్నం నేను వైజాగ్ రావటం ఈ రోజు ఉదయం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావటం జరిగింది వారి మరణం వారి కుటుంబానికే కాకుండా ఈ గ్రామానికి కూడా తీరబోతు ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు దాంతోపాటు గత 2 సంవత్సరాలుగా ఆయన ఆరోగ్య రీత్యా సఫలవుతూ ఉన్నారు మరి వారి మరణానికి ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబం మరి అతి తక్కువ కాలంలోనే ఆ మరణాన్ని మర్చిపోయి వాళ్ళు ముందు సాగాలని చెప్తూ వారి ఆత్మకు చాలా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను చనిపోయిన వాళ్ళు కానీ సఫలైన వాళ్ళు కానీ కరోనా టైంలో మ్యారేజెస్ అయ్యి ఆ పెళ్లికి వెళ్ళలేని మెచ్యూరిటీ ఫంక్షన్ లో మ్యారేజెస్ లేకపోతే ఆ టైంలో బైపాస్ సర్జరీ లాంటి పెద్ద చికిత్స చేయించుకుని కోలుకున్న వాళ్ళ గాని నాకు ఆత్మీయులైన అందరినీ కూడా నేను పరామర్శించడం అనేది గత 2 నెలల నుంచి చేస్తూ ఉన్నాను దీనిలో బాగా ఇబ్బంది పడిన కుటుంబం ఏదన్నా ఉంది అంటే మా గవర్ సీనియర్ కుటుంబం ఎందుకంటే వాళ్ళ అన్నగారు యువకుడు అలాంటివి నాన్నగారు కూడా చనిపోయారు ఆయన కొనే మేజరిచ్చా దాన్ని తట్టుకోగలిగినా కానీ ఒక యువకుడు ఆ కుటుంబంలో ఎంతో ప్రయోజకుడయ్యి చేతికంగా వచ్చిన వ్యక్తి చనిపోవటం ఆ కుటుంబంలో కూడా మేము చాలా బాధపడ్డాం ఆ వాలంటీర్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది మననే జీపీ నాయుడు గంగిలపాల్ గున్నా ఇంజనీరింగ్ కాలేజ్ అది కూడా చాలా సాడ్ మూమెంట్ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఆయన ఆ కుటుంబంలో కరోనాలో ముగ్గురు చనిపోతే వాళ్ళు పరామర్శించడం కానీ అలాగే బైపాస్ సర్జరీ చేసుకోవాలనుకుంటున్న సేనాది దేవుడు వాళ్ళను కానీ ఇలా చాలా సంబంధిని ఈరోజైతే సచిన్ గారు పిల్లలు ఒక ఆయన యాక్సిడెంట్తోనూ ఒక ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు ఆయన కూడా నాకు పెద్ద దిక్కులాగా ఉండేవాళ్ళు ఆయన పరామర్శించటం ఇలా ఈరోజు నా సీనియర్ వాళ్ళు ఇంకా చాలా మంది ఈ 3-4 మండలాల్లోనూ వార్డులలోనూ కూడా చాలా మంది దగ్గర చేస్తాం అప్పటి నా పరిచయాలు అప్పటి నాతో కలిసి ప్రయాణించి నాకు గుర్తున్నంత వరకు ఎవరు ఏ ఇబ్బందిగా ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టుకుని వాళ్ళని బాధార్చడం కోసం అర్థం జరుగుతూ ఉంది అదిలో వెళ్ళలేకపోయినందు కరోనా టైంలో మనం మన ఇంట్లో కానీ మన పక్క ఇంట్లో మనకు ఆత్తులు చనిపోయినా కూడా మనం వెళ్ళలేని సందర్భాలు అప్పుడు అందుకని ఇప్పుడు వెళ్ళటం ఆ కుటుంబానికి నాకున్న సంబంధాన్ని వచ్చి మరోసారి గుర్తు చేసుకోవడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం